హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని భారత్లోని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశంసించాయి ఈ విషయంలో తాను ప్రభుత్వంతో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో గ్లోబల్ సౌత్ గాఢంగా కనిపించడానికి భారత్ గట్టి ప్రయత్నం చేసింది ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంలో విజయం సాధించింది కానీ ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ వద్ద యుద్ధం విషయంలో మాత్రం భారత విదేశాంగ విధానంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధంపై తీసుకున్న వైఖరికి పూర్తి భిన్నంగా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో భారత వైఖరి ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా భారత్ గట్టిగా నిలబడిందని ఇజ్రాయెల్ విషయంలో మాత్రం బహిరంగంగానే పశ్చిమ దేశాల పక్షాన నిలిచిందని చెబుతున్నారు దీన్ని భారతదేశ ద్వంద్వ వైఖరిగా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు ఈ వాదనలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తోసిపుచ్చారు ఉగ్రవాదంపై ఏ రూపంలోనూ భారత కనికరం చూపుదన్నారు ఇజ్రాయెల్పై అక్టోబర్ ఏడున ఉగ్రవాద దాడి జరిగిందని దానికి వ్యతిరేకంగా తాము గట్టిగా నిలబడతామని భారత్ చెబుతోంది మధ్యప్రాచ్యంలో ఇప్పుడు జరుగుతున్న దానితో భారతదేశానికి సవాళ్లు పెరిగాయని జేఎన్యులో పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ అశ్విని మహాపాత్ర అన్నారు ఖతార్లో ఎనిమిది మంది భారతీయులకు మరణశిక్షణ విధించడానికి ఇజ్రాయెల్ విషయంలో భారతదేశ వైఖరికి సంబంధం ఉంది భారత వైఖరితో గల్ఫ్లోని ఇస్లామిక్ దేశాల్లో అశాంతి పెరుగుతోంది భారత్కు ఇది సవాలుగా మారుతోందని చెప్పొచ్చు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భారత వైఖరి తప్పు కాదని నేను భావిస్తున్నా ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనకు భారత్ వ్యతిరేకం కాదు ఈ తీర్మానంలో హమాస్ చేసిన ఉగ్రవాద దాడి గురించి విమర్శలు చాలనేది భారత వాదన ఈ డిమాండ్ ఖచ్చితంగా సమర్థించదగినది ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి గ్లోబల్ సౌత్ గురించి భారత్ మాట్లాడదు అని వివరించారు గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ను తీవ్రవాదంపై పోరాటంగా భారతదేశం చూస్తోందని మేథో సంస్థ ది విల్సన్ సెంటర్లోని సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైకేల్ కుగెల్మన్ అభిప్రాయపడ్డారు ఉగ్రవాదంపై పోరులో కాల్పుల విరమణ కుదరదని భారత్ నమ్ముతోంది పాలస్తీనియాలకు మానవతా సహాయానికి భారత్ మద్దతు ఇస్తోంది కానీ ఇజ్రాయెల్ సైనిక చర్యను కూడా భారత్ వ్యతిరేకించడం లేదు అని మైఖేల్ చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్